విజయవాడ సిపి గారు ఆ రోజున ప్రెస్ మీట్ లో ఏమన్నారో ఒకసారి విందాం. నేను డిసెంబర్ 2వ తేదీన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశం మీద ఇదే విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఏపీసీఏడి డీజీ సునీల్ కుమార్ గారిని నేను ప్రశ్నించా, అయ్యా సునీల్ గారు ఈ రకంగా మీ డిపార్ట్మెంట్ మీద ఈ విధమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, సాక్షాత్తు విజయవాడ సిపి గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు, దీనికి మీ జవాబు ఏంటి అని చెప్పి నేను 10 రోజులైంది సిఐడి చీఫ్ సునీల్ గారిని ప్రశ్నించి, కానీ ఈ 10 రోజుల కాలంలో దేనికి సిఐడి వారు మేము అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరానా టాటా గారు ఏదైతే చెప్పారో ఒకసారి మళ్ళీ విందాం. అంటే కొంతమంది ఎవరు సిఐడి పిటిషన్ పెట్టారని అయితే నేను దాని నా ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ ఫర్దర్ గా సబ్సిక్వెంట్ గా ఏమైందన్న నాకు ఐడియా లేదు. ఓకే, అది ఎనీవే చాలా క్లియర్గా విజయవాడ సిపి గారు ఏం చెప్పారండి, కొంతమంది సిఐడి వారికి ఫిర్యాదు చేసిన విషయం ముందే మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అన్నారు. విలేకరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, సార్ సిఐడి వారికి మీకంటే ముందే ఈ విషయం వారి దృష్టిలోకి వెళ్ళిందంట కదా, అది మీ నోటీసులోకి ఏమన్నా వచ్చిందా అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటి, కొంతమంది సిఐడి వారికి ముందుగానే ఫిర్యాదు చేసినటువంటి విషయం మా ఇన్వెస్టిగేషన్లో తేలింది, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని ఆయన పూర్తిగా సమాధానం చెప్పకుండా దాటేశారు. మళ్ళీ విలేకర్ గారు అన్నారు, సార్ ఆ సిఐడి వారు మౌనం వహించడం వల్లే కదా ఇంత నష్టం జరిగింది అని చెప్పి దానికి అదేలేండి అది అని ఆయన పాపం సిపి గారు పాపం కొద్దిగా ఇబ్బంది పడి దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. సో విజయవాడ సిపి గారు ఏదైతే మాట్లాడారో దానిని బేస్ చేసుకునే ఇవాళ మేము సిఐడి చీఫ్ సునీల్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, దేనికి మీ డిపార్ట్మెంట్ మౌనం వహిస్తోంది, ముందుగానే మీ డిపార్ట్మెంట్కి సంకల్ప సిద్ధి పేరుతో కొన్ని వేల మందిని మోసం చేస్తున్నారు, కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు, ఇంతమందిని నష్టపోతున్నారని చెప్పి మీ సిఐడి డిపార్ట్మెంట్ దృష్టికి వస్తే మీరు దేనికి దానిపైన చర్యలు తీసుకోలేదు. అంతే కదండి, సిఐడి బాస్ పాపం చాలా బిజీ బాస్ గారు. దేనిలో బిజీగా ఉంటారు, ప్రతిపక్ష పార్టీల నాయకులపైన ఏం కేసులు పెడదాం, సోషల్ మీడియాలో ఎవరెవరు ఏం పోస్టింగ్లు పెడితే ఏ తప్పుడు కేసులు పెడదాం, ఎవరిని అరెస్ట్ చేసి విచారణ పేరుతో లోపలికి తీసుకొచ్చి హింసించుదాం, ఏ జర్నలిస్ట్ని అరెస్ట్ చేద్దాం, ఏ మీడియా సంస్థ మీదకి మనం తెగబడదాం, ఈ పనుల్లో చాలా బిజీగా ఉంటారు పాపం సిఐడి బాస్ సునీల్ గారు. ఆయన ఏ పని అయితే చేయాలో ఆ పని మాత్రం అస్సలు చేయరండి. అసలు సిఐడి చేయాల్సిన పని ఏంటండి, ఇటువంటి ఆర్థిక నేరాలు ఇటువంటి మోసాలు సమాజంలో జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి పైన ఉంటుంది, అది వారి ప్రాథమిక కర్తవ్యం. ఏ పని చేయాలో అది చేయకుండా ఎవడింట్లోకి గోడలు దూకెళ్దాం, ఎవడింట్లో తలుపులు బద్దలు కొడదాం, ఎవడిని లాక్కొచ్చి గుంటూరు రీజనల్ ఆఫీస్లో పడేసి హింసించుదాం, ఇదే పని. ఎవరికి నోటీసులు ఇచ్చి రోజుల తరబడి ముందుకి వెనక్కి ముందుకి క్వశ్చన్లు వేసి ఎవరిని హింసించుదాం, మానసికంగా ఎవరిని బెదిరించుదాం, ఇదే పని కదా. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఏపీసీఐడి చీఫ్ అధిపతి సునీల్ గారిని, దేనికి మీరు సంకల్ప సిద్ధి స్కామ్ పైన మీరు దేనికి చర్యలు తీసుకోలేదు, ముందుగానే మీ డిపార్ట్మెంట్ దృష్టికి ఫిర్యాదు వచ్చినా కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు, ఎందుకు సంకల్ప సిద్ధి యాజమాన్యాన్ని మీరు అదుపులోకి తీసుకోలేదు, మీరు చేయాల్సినటువంటి పని మీరు దేనికి చేయలేదు, దీనికి మీరు జవాబు చెప్పాలి. విజయవాడ పోలీస్ కమిషనర్, ఆ విషయాన్ని ధృవీకరించారు, మేమేమి ఏదో గాల్లో ఆరోపణ చేయట్లేదు మేము. ఇట్ ఈస్ స్టేటెడ్ ఆన్ రికార్డ్ ఇన్ ఎ ప్రెస్ మీట్ బై ఆనరబుల్ విజయవాడ సిపి మిస్టర్ కాంతిరానా టాటా. దీనికి ఇప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ మిస్టర్ సునీల్. కొన్ని కోట్ల రూపాయలు
డబ్బులు పోగొట్టుకున్నటువంటి డిపాజిటర్లకు సమాధానం చెప్పండి. మీరు మీ కింద చాలా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారని చెప్తూ ఉంటారు కదా, సునీల్ నాయక్ లాంటి చాలా గొప్ప గొప్ప అధికారులు మీ కింద ఉన్నారు కదా సునీల్ గారు, వారిని అడగని చెప్తారు. సునీల్ నాయక్ గారిని పిలిచి వాట్ మిస్టర్ నాయక్ అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఆయన చాలా చాలా అద్భుతంగా పనిచేస్తారు, ఈ మధ్య చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా ఆయన డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఉన్నారు, మీ కింద చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే డిపార్ట్మెంట్లో, కాబట్టి ఒకసారి పిలవండి సునీల్ నాయక్ గారిని పిలిచి మీ ఛాంబర్కి పిలిచి అడగండి, అడిగితే ఆయన చక్కగా అన్ని వివరాలు తెలుసుకుని మీకు చెప్తారు. మరి అటువంటి ప్రయత్నం మరి 10 రోజులైంది అయ్యా సునీల్ గారు, ఈ విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చి 10 రోజులైంది, 10 రోజులుగా మీ మౌనం దేనికి సంకేతం, దేనికోసం దేనికోసం మీరు మౌనంగా ఉన్నారు, ఎవరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఫిర్యాదు ఎక్కడికి వెళ్ళింది, ముందు సిఐడి ఆఫీస్కి వచ్చిందా లేదా, ఎవరు తీసుకున్నారు ఆ ఫిర్యాదు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది, ఎవరు మంతనాలు జరిపారు? బస్సులో పరిచయం అయింది, కవించే మాటలు